మీ దగ్గర సమస్య వచ్చినప్పుడు ఇవన్నీ వస్తుంది. 40, 41, 200 పెట్టుకున్నా కూడా ఎవరైనా అన్నారా? సమస్య వచ్చింది ఏమనుకుంది? మేము ఇదే ఫస్ట్ టైం ఉన్నాం కదా, మమ్మల్ని వచ్చి ఊకే భయపడింది. నువ్వే కదా చేసింది దొంగతనం లేదు, లంగతనం లేదు. కాకపోతే మేము 41, 200 పెట్టడం, అది ప్రాబ్లం అయితే 41 పెట్టుకుంటాం అంతేగా. మామూలుగా ఎందుకు వీడియో తీస్తాడు? తీసింది టీలర్ చెప్పండి, అంతే ముచ్చట తీపియండి. మేము మీరు చెప్పినట్టు 41 పెడతాం, మేము 41 పెడతాం. ఏ సమస్య అయినా రైతు మీద వేస్తాం, అది కూడా గుర్తు పెట్టుకోండి. అట్లా మాట్లాడకు, రైతు మీద వేసేది కాదు. నువ్వు కాంట్రాక్ట్ కొనాల్సిన బాధ్యత ఇది. కొన్న తర్వాత బస్తాలు మీకు వచ్చినాయంటే అప్పటి నుంచి మీరే బాధ్యత. వర్షం పడుతుంది, వర్షం పడితే కప్పు తీసుకోవాలి. బస్తా తడిస్తే బస్తా తూకం ఎంత వస్తుంది సార్? ఎందుకు బస్తా తడవకుండా కప్పి పెట్టుకోవాలి? నిన్నమ్మా నిలబెట్టారు ఎన్ని రోజుల నుంచి కాంటాక్ట్ తూకం? 41 ఉన్నాయి కదా, మరి మీరు అడుగుతలేరా? అంటే షార్టేజ్ అంట, షార్టేజ్ అంట. ఒక లారీ దిగుమతి కాకుండా అక్కడ గుమ్మస్తకి ఎంత ఇస్తారు? ఎన్నైతే 2 రూపాయలు. దేనికి? 2 రూపాయలా? బస్తాకు 2 రూపాయలు తీసుకుంటారా? దేనికోసం? అవి డ్రైవర్ మామూలు, డ్రైవర్ మామూలు. రాజ్ రాజ్ కోట్లు ఎన్ని నడుపుకుంటుంది? లేదు కదా డ్రైవర్ మామూలు గిట్ ఇచ్చేది ఏం లేదు కదా. మనం పెట్టుకునే ఐకేపీ ఏమి చూస్తున్నాం? అదే 2 రూపాయలు తీసుకుంటాం. ఇవ్వకూడదు. ఎంఆర్ఓతో అని చెప్పారా? చెప్పిరా? నిన్న వచ్చినప్పుడు మేము లేదు సార్, గొడవైనా ఇప్పుడే చేసినా మాట్లాడినా. మా ఊళ్ళో కూడా 1 రూపాయి వసూలు చేస్తానంటే ఎమరే చెప్పగానే వసూలు చేయాలి. ఈ 2 రూపాయలు ఎవరు వసూలు చేస్తారు ఇక్కడ? వీళ్ళే అంటే పేరు రాజకొక్కలు వసూలు చేస్తారు. మహిళా సంఘాలు అంటే ఎవరు? వాళ్ళ పేరు వీళ్ళు తెలవాలి. పేరు ఎవరు? మేనేజ్మెంట్ ఎవరు? అధ్యక్షురాలు ఎవరు? ఏమంత అంగిరేకుల మమ్మ 2 రూపాయలు వసూలు చేసేది ఆమెనా? సంఘబంధం లీడరు. బస్తాకు 2 రూపాయలా? కింటాకు 2 రూపాయలా? బస్తాకే 2 రూపాయలు. మరి తూకం ఎక్కువ పెట్టుకుంటారు కదా షార్టేజ్ అని, మళ్ళీ ఇది ఎందుకంటే మళ్ళా అది 200 గ్రాములు అది ఎక్కువ పెడతారు, మళ్ళీ 2 రూపాయలు ఎక్కువ. ఇట్లా డబల్ డబల్ అయితే రైతు ఇప్పటికే మునిగిపోతా అంటే ఒకరోజు దడిచి. మరి దీని గురించి మీరు ఏం అడగట్లే? ఎంఆర్ఓ పెట్టినా ఎంఆర్ఓ వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఈ పని చేయాలి మిత్రులారా. మీరు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. ఇది షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ప్లీజ్ 1 మినిట్ కేటాయించండి దానికోసం. లైక్ చేయండి, తర్వాత గ్రూప్లలో షేర్ చేయండి. వాట్సాప్లో లైక్ చేయండి, ఇట్లా షేర్ కూడా చేయొచ్చు.
వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఫస్ట్ ఒక్క క్షణం కేటాయించండి ఈ లైక్ కార్యక్రమానికి ప్లీజ్.